మన దేశంలో ఉన్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్. ఎంతమంది పిఎంస్ వచ్చినా సీఎంస్ వచ్చినా పార్టీలు మారి ప్రభుత్వాలే చేంజ్ అయినా సరే నిరుద్యోగం అనే సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. ఇండియాలో తగినన్ని జాబ్స్ లేకపోవడం వల్లే నిరుద్యోగం పెరిగిపోతుంది అనుకుంటున్నారా? నిజానికి కాదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం మన దేశంలో ఎంబీఏ చేసిన ప్రతి నలుగురిలో ఒక్కరికి మాత్రమే ఉద్యోగానికి కావలసిన క్వాలిఫికేషన్స్ కానీ స్కిల్స్ కానీ ఉన్నట్టు తెలిసింది. అలాగే ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఐదుగురిలో ఒకరికి మరియు గ్రాడ్యుయేట్స్లో ప్రతి 10 మందిలో ఒకరికి మాత్రమే జాబ్ చేసే అర్హత ఉన్నట్లు బయటపెట్టింది ఈ రిపోర్ట్. గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా 80% మంది అన్ఎంప్లాయబుల్గా ఉన్నారు. ఎందుకంటే 2024 వచ్చినా కూడా మనకు డాక్టర్, ఇంజనీర్ అండ్ లాయర్ తప్ప వేరే కెరీర్ ఆప్షన్స్ గురించి అసలే మాత్రం తెలియదు. ప్రతి మనిషికి కొద్దో గొప్ప ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి, చేయగలిగే సామర్థ్యం ఉండి, ఇష్టపడి చేసే పనికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఆ చేస్తున్న వారికి ప్రోగ్రెస్ అవుతుంది, నైపుణ్యం పెరుగుతుంది, అంచెలంచెలుగా ఆ వ్యక్తి ఎదుగుతాడు. కాబట్టి ఈ కెరీర్ చూసింగ్ ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియోలో మనం ఫ్యూచర్లో హై డిమాండ్ ఉండబోతున్న జాబ్స్ ఏంటో, వాటికి ఎలా కోర్సెస్ చేయాలో, ముఖ్యంగా ఎక్కువ ప్యాకేజెస్ ఏ కోర్సెస్కి ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. డేటా సైంటిస్ట్. డేటా అనేది ఐటీ, హెల్త్ కేర్, రీటైల్, ఫైనాన్స్ మొదలైన ప్రతి సెక్టార్లో వెన్నెముక లాంటిది. పెద్ద మొత్తంలో డేటాను అనలైజ్ చేసి కంపెనీ పర్ఫార్మెన్స్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లడంలో డేటా సైంటిస్టులు కీ రోల్ ప్లే చేస్తారు. కాబట్టి ప్రతి రంగంలోనూ డేటా సైంటిస్టుల డిమాండ్ చాలా ఉంది. డిమాండ్తో పాటు హై ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. యావరేజ్గా 10 నుంచి 25 లక్షల వరకు డేటా సైంటిస్టులు సంపాదిస్తున్నారు. ఈ డెసిగ్నేషన్కి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉంటే చాలు, ప్రోగ్రామింగ్, కోడింగ్ రాకుండా పర్వాలేదు. ఈ కాలంలో ఎక్కువ డిమాండ్లో ఉన్న టెక్నాలజీ డేటా సైన్స్. రానున్న సంవత్సరాలలో కూడా 200% హైరింగ్ అండ్ డిమాండ్ పెరగబోతుంది. ఒకవేళ మీరు కూడా మీ కెరీర్ని డేటా సైన్స్ వైపు బిల్డ్ చేయాలి అనుకుంటే ఒక మంచి అవకాశం. ఈ కోర్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా అని ఆలోచిస్తున్నారా? కొన్ని వేలకు పైగా సక్సెస్ స్టోరీస్ ఉన్న ఓడిన్ స్కూల్ బూట్ క్యాంప్ని మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఇది డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్. లైవ్లో ఇన్స్ట్రక్టర్ ద్వారా మీరు నేర్చుకుంటారు. ల్యాబ్స్ అలాగే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. మిమ్మల్ని ఫుల్గా ప్రిపేర్ చేయడానికి మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. కమ్యూనికేషన్ అండ్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్, వర్క్ ప్లేస్ బిహేవియర్ కోసం వర్క్షాప్స్, ఇలా ఇండస్ట్రియల్ రెడీనెస్ ప్రిపరేషన్ అయితే ఉంటుంది. ఈ కోర్సులో భాగంగా పవర్ బిఐ, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ లాంటి చాలా విలువైన మాడ్యూల్స్ని నేర్పిస్తారు. కోర్స్ ఫీజులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ పే ఫుల్ ఫీజ్, 75,000+ GST, ఈఎంఐ అవైలబుల్ ఉంటుంది. 10,000 వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఉంది. ఇక రెండవ ఆప్షన్ పే 40,000+ GST ఇన్ అడ్వాన్స్ అండ్ అటెండ్ ఫుల్ కోర్స్. ఓడిన్ స్కూల్ ద్వారా మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ యాన్యువల్ సిటీసీ నుండి 10% పే చేయాలి. నెక్స్ట్ బ్యాచ్ సెప్టెంబర్ 28కి స్టార్ట్ అవబోతుంది. వీళ్ళకి 500కు పైనే హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు మరియు 4,000కు పైగా యాక్టివ్ లెర్నర్స్ ఉన్నారు. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు చూడవచ్చు. దీనికోసం మీరు చేయవలసిందల్లా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఓపెన్ చేసి ఈ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళు మీకు కాల్ చేస్తారు. నౌ బ్యాక్ టు ద టాపిక్. మెడికల్ ప్రొఫెషనల్. ప్రపంచంలో జాబ్ చేయడానికి ఎన్ని ఉన్నా ప్రతి మనిషి ఆరోగ్యం కోసం డాక్టర్ ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఈ మెడికల్ ప్రొఫెషనల్లో అంటే డాక్టర్, నర్స్, ఫిజిషియన్ అసిస్టెంట్, డెంటిస్ట్, ఫార్మసిస్ట్, ఇలా ఏదైనా కూడా ఈ రంగానికి ఎప్పటికీ మంచి స్కోప్ ఉంటుంది. ఈ రంగానికి ఎప్పటికీ కూడా హైయెస్ట్ పేయింగ్ ఉంటుంది. ఏఐ కూడా దీన్ని రీప్లేస్ చేయలేదు. దీనికోసం జాబ్ సీకర్ ఖచ్చితంగా ఎంబీబీఎస్ చేసి ఉండాలి. మెషిన్ లెర్నింగ్ ఎక్స్పర్ట్. ఏఐ ఆల్రెడీ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపుతుంది. ఇక రానున్న రోజుల్లో కూడా మంచి స్కోప్ ఉన్న ఫీల్డ్ ఇది. ఆల్రెడీ అందుబాటులో ఉన్న డేటాని యూస్ చేసుకుంటూ ఏదైనా ఒక లాంగ్వేజ్ మీడియం ద్వారా, ఉదాహరణకి పైథాన్ని యూస్ చేసుకుని మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ని, మోడల్స్ని క్రియేట్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం, ట్రైన్ చేయడం, ఆప్టిమైజ్ చేస్తూ ఉండడం మెషిన్ లెర్నింగ్ ఎక్స్పర్ట్స్ చేసే పని. దీనికి ప్రోగ్రామింగ్, కోడింగ్ వచ్చి ఉండాలి, మంచి పట్టు కలిగి ఉండాలి. ఈ డెసిగ్నేషన్కి బీటెక్ చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్, ఐటీ, డేటా సైన్స్ మొదలగు బ్రాంచెస్లో చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బ్లాక్ చైన్ డెవలపర్. ఈ మధ్యకాలంలో బ్లాక్ చైన్ డెవలపింగ్ ఒక బూమింగ్ టెక్నాలజీ. క్రిప్టోకరెన్సీ వల్ల ఊపందుకున్న టెక్నాలజీ ఇది. ఈ బ్లాక్ చైన్ డెవలపర్గా ఉండాలి అంటే దీనికోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఒక అవగాహన ఉండాలి. బ్లాక్ చైన్కి సంబంధించిన ఫండమెంటల్స్ అన్నీ తెలిసి ఉండాలి. అలాగే క్రిప్టోకరెన్సీ, క్రిప్టోగ్రఫీ, కాన్సెన్సస్ ప్రాసెస్, స్మార్ట్ కాంట్రాక్ట్ క్రియేషన్ నేర్చుకుని ఉండాలి. ఈ డెసిగ్నేషన్ కోసం జావా, జావా స్క్రిప్ట్, C++, పైథాన్ లాంగ్వేజెస్లో ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి. ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ డెవలపర్. హై డిమాండ్ ఉన్న జాబ్ డెసిగ్నేషన్ ఇది. ఫుల్ స్టాక్ ఇంజనీర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్లో ప్రొఫిషియెంట్గా ఉంటారు. యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ నుండి డేటాబేస్ మేనేజ్మెంట్, సర్వర్ లాజిక్ వరకు అంతా వీలే చూసుకోవాల్సి ఉంటుంది. ఇది కాస్త ఎక్కువ శ్రమ ఉన్న పనే కానీ రివార్డింగ్ కెరీర్ పాత్ అని చెప్పవచ్చు. ఈ జాబ్ కోసం బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి, కోడింగ్ పైన పట్టుండాలి, ప్రెషర్ని తట్టుకుని పనిచేయగలగాలి.
మన ఇండియాలో ఫుల్ స్టాక్ డెవలపర్కి ఒక సంవత్సరానికి యావరేజ్ శాలరీ 5 లక్షల నుండి 13 లక్షల వరకు ఉంటుంది. దీనికోసం ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అయిన HTML, జావాస్క్రిప్ట్ లేదా PHP నేర్చుకోవాలి. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్కి జావా, పైథాన్, డేటాబేస్ మేనేజ్మెంట్ కోసం MySQL, MongoDB మొదలగు లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. అంతేకాదు సర్వర్స్ గురించి మంచి నాలెడ్జ్ ఉండాలి. ప్రోడక్ట్ మేనేజర్. ఒక ప్రోడక్ట్ తయారవడం ఎంత ఇంపార్టెంటో అంతే నాణ్యతతో డెలివరీ ఇవ్వడం, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంట్. అందుకే ఏ కంపెనీకైనా ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోడక్ట్ యొక్క ప్రారంభ దశ నుండి లాంచ్ చేయడం, డెలివరీ చేయడం వరకు వీటన్నిటిలో ఈ ప్రోడక్ట్ మేనేజర్ ఎంతో కీ రోల్ ప్లే చేస్తాడు. ఆ ప్రోడక్ట్ యొక్క కస్టమర్ డిమాండ్స్కి తగినట్టు ఆ ప్రోడక్ట్ ఉండేలా, అదేవిధంగా ఆ కంపెనీ ఓవరాల్ స్ట్రాటజీతో కన్సిస్టెంట్గా ఉండేలా ఈ ప్రోడక్ట్ మేనేజర్ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ డెసిగ్నేషన్కి యావరేజ్ శాలరీ ఫ్రెషర్కి అయితే సంవత్సరానికి 7 నుండి 8 లక్షలు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే సంవత్సరానికి 17 నుండి 26 లక్షలు ఉంటుంది. కాబట్టి ఇది మంచి స్కోప్ ఉన్న ఫీల్డ్, హయ్యెస్ట్ పేయింగ్ డెసిగ్నేషన్ కూడా. ఈ డెసిగ్నేషన్ అర్హత కోసం బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, పబ్లిక్ రిలేషన్స్, అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ మరియు మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. మేనేజ్మెంట్ కన్సల్టెంట్. మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అంటే స్టేటస్ కౌన్సిల్ ఇచ్చేవాళ్ళు. అలాగే అనాలిసిస్ చేస్తూ బిజినెస్ డెవలప్ అవ్వడానికి, ఎఫిషియెంట్గా మార్కెటింగ్ అవ్వడానికి సొల్యూషన్స్ ఇస్తారు. కస్టమర్స్తో క్లోజ్గా కొలాబరేట్ చేస్తూ, ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తూ, సొల్యూషన్స్ని కనిపెట్టి ఇంప్లిమెంట్ చేస్తూ బిజినెస్కి ఉన్న సవాళ్ళని పరిష్కరించేవాళ్ళు. ఇలా మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా బిజినెస్ రిలేటెడ్ సబ్జెక్టులో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. వేరు వేరు ప్రొఫెషన్స్ కలిగి ఉన్న వాళ్ళు కూడా, అంటే ఫైనాన్స్, ఎకనామిక్స్, అకౌంటింగ్లో ఉన్నవాళ్ళు కూడా ఈ ప్రొఫెషన్కి అప్లై చేయవచ్చు. దీనికోసం MBA చేస్తున్న వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మీ కెరీర్ని ఈ వైపుగా ప్లాన్ చేసుకోవాలనుకుంటే MBA ఎంచుకుంటే బాగుంటుంది. మేనేజ్మెంట్ కన్సల్టెంట్కి ఎంట్రీ లెవెల్ యావరేజ్ శాలరీ సంవత్సరానికి 6 నుంచి 7 లక్షలు, కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చాక ఈ శాలరీ సంవత్సరానికి 8 నుంచి 11 లక్షల వరకు పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. ఫైనాన్షియల్ సెక్టార్లో ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ కీ రోల్ ప్లే చేస్తారు. క్యాపిటల్ రైజింగ్, అక్విజిషన్స్, మర్జర్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్, అలాగే ఆర్గనైజేషన్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ చేస్తూ ఉంటారు. ఇది ఒక టాప్ ఇండస్ట్రీ. దీనికోసం ఫైనాన్షియల్ మార్కెట్ పైన అవగాహన ఉండాలి, స్ట్రాంగ్ అనలిటికల్ ఎబిలిటీస్ కలిగి ఉండాలి, కాంప్లికేటెడ్ డీల్స్ని మేనేజ్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. ఈ డెసిగ్నేషన్ కోసం మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా రిలేటెడ్ సబ్జెక్ట్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉంటే ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ డెసిగ్నేషన్కి ఎంట్రీ లెవెల్ యావరేజ్ శాలరీ 10 లక్షల నుండి 12 లక్షల వరకు ఉంటుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే 30 లక్షల వరకు శాలరీ పెరుగుతుంది. చార్టెడ్ అకౌంటెంట్. మనీ మేనేజ్మెంట్లో చార్టెడ్ అకౌంటెంట్స్ కీలక పాత్ర పోషిస్తారు. ప్రతి సెక్టర్లో ఎఫెక్టివ్గా మనీ స్పెండ్ చేయడానికి, అలాగే షేర్ చేయడానికి అడ్వైజ్ ఇస్తారు. క్లయింట్స్కి అకౌంటింగ్, ట్యాక్స్ ఆడిటింగ్ సర్వీసెస్ని అందిస్తారు. GST రీఫార్మ్స్, ట్యాక్స్ రూల్స్లో చేంజెస్, శాలరీ రిలేటెడ్ కన్సర్న్స్ని చూసుకుంటారు. ఏ గ్రాడ్యుయేట్స్ అయినా CA కోర్స్ తీసుకుని ఉన్నవాళ్ళు ఈ డెసిగ్నేషన్కి అర్హులు. యావరేజ్ శాలరీ సంవత్సరానికి 6 నుంచి 7 లక్షల వరకు ఉంటుంది. 3 to 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళైతే 8 లక్షల నుండి 12 లక్షల వరకు శాలరీని పొందుకుంటున్నారు. AI ఇంజనీర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్స్ అంటే AI సొల్యూషన్స్ని, సిస్టమ్స్ని డిజైన్ చేసి, డెవలప్ చేసి, ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. దీనికోసం మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్ వంటి టెక్నాలజీస్తో పాటు ఇతర IT టెక్నాలజీస్ని యూజ్ చేసుకుని కాంప్లికేటెడ్ ఇష్యూస్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ అవసరం ఉంటుంది, లేదంటే సంబంధిత టెక్నాలజీస్కి సంబంధించిన సర్టిఫికేషన్ అవసరం ఉంటుంది. మాస్టర్స్ డిగ్రీ ఉన్నట్లయితే మరీ ఇంకా ఎక్కువ ఈ రంగంలో ఎంప్లాయ్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. మన ఇండియాలో AI ఇంజనీర్లకు యావరేజ్ శాలరీ సంవత్సరానికి 6 లక్షల నుండి 12 లక్షల వరకు ఉంటుంది. సీనియర్ ఇంజనీర్లకైతే యావరేజ్ శాలరీ సంవత్సరానికి 25 లక్షలకు పైనే ఉంటుంది. సో గైస్, చూసారు కదా, ఇవన్నీ కూడా టాప్ 10లో ఉన్న హయ్యెస్ట్ పేయింగ్ అండ్ స్కోప్ ఉన్న జాబ్ డెసిగ్నేషన్స్. ఒకవేళ మీరు జాబ్ కోసం చూస్తున్నా, లేదా ఆల్రెడీ చదువుకుంటూ ఏ కెరీర్లో స్థిరపడాలి అని ఆలోచిస్తున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉండి చేయగలిగే ఎబిలిటీ ఉంటే ఈ కోర్సెస్ని మీరు తీసుకుని స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కెరీర్ని ప్రోగ్రెస్ చేసుకోవచ్చు. సీరియస్గా నేర్చుకుని స్కిల్ని ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళకే జాబ్స్ పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది, అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.